ఈసారి ఏపీ ఎన్నికల్లో స్పెషల్ ఏంటో తెలుసా? ఎవరూ గుర్తించని యాంగిల్ ఇది. ఈసారి ఎన్నికల్లో ఓ ముఖ్యమైన అంశం ఒకటి కనిపించింది. ఇది మీడియాలో పెద్దగా హైలైట్ కాలేదు, కానీ ఏపీకి సంబంధించినంత వరకు కీలకమైనదే అని చెప్పాలి. తెలుగు రాష్ట్రం ఏర్పడ్డాక ఇటువంటి పరిణామం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఓ విధంగా ఇది మంచిదా చెడ్డదా అన్నది కూడా ఆలోచన చేయాలి. ఆ నీడ నుంచి బయటపడి ఏపీ సొంత రాజకీయం చేసుకుంటూ ముందుకు పోయిందనుకోవాలో, లేక ఇదే అనివార్యమైందనుకోవాలో అర్థం కాని స్థితి. ఏపీలో తొలిసారి జాతీయ పార్టీల ప్రమేయం లేకుండా 2019 ఎన్నికలు జరిగాయి. టీడీపీ, వైసీపీ, జనసేన ఈ మూడు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ప్రచారం సాగింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఉనికి లేని తొలి ఎన్నికలుగా వీటిని చూడాలి. ఏపీలో ఇది కొత్త పరిణామమే. జనాలు సైతం దీన్ని ఆమోదించినట్లుగా కనిపిస్తోంది. 2009 వరకు కాంగ్రెస్ను ఆదరించిన ఏపీ ప్రజలు విభజన తరువాత పాత్ర వేశారు. ఆ తర్వాత మరో జాతీయ పార్టీగా బీజేపీ ముందుకొచ్చింది. ఆ పార్టీ ప్రత్యేక హోదాతో పాటు అనేక హామీలను ఇచ్చి 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలకు బంపర్ మెజారిటీ ఆఫర్ను జనం ఇచ్చారు. అయితే 5 ఏళ్లలో హామీల భంగం తప్ప మరేమీ మిగలలేదు. దీంతో ఈసారి రెండు పార్టీలను జనం నమ్మడం మానేశారు. ఇక ఇప్పుడు ఏపీ రాజకీయ మైదానంలో ఉన్నవి ప్రాంతీయ పార్టీలే. అంటే ఓ విధంగా తమిళనాడు కల్చర్ అన్నమాట. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీలే రేపటి రోజున కేంద్రంలో చక్రం తిప్పుతాయి. ఆ విధంగా ఏపీ ప్రయోజనాలను కాపాడతాయని భావించి జనం ఆదరించి ఉంటారనుకోవాలి. ఇప్పుడు జాతీయ పార్టీలకు ఏపీలో ఒక్క సీటు రాదు కాబట్టి కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అక్కడ సంకీర్ణ సర్కారు ఏర్పడి సీట్ల అవసరం పడినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అటు ఎండీఏకైనా ఇటు యూపీఏ కూటమికైనా పూర్తి మెజారిటీ కనుక వస్తే మాత్రం ఏపీకి తెప్పలు తప్పవు. ఆయా కూటమిల్లో బేషరతిగా చేరి ఉనికి చాటుకోవడమే తప్ప ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను కాపాడడం కష్టమవుతుంది. అందుకే ఏ పార్టీకి అక్కడ పూర్తి మెజారిటీ రాకూడదని ఏపీ ప్రజలు ఇప్పుడు గట్టిగా కోరుకుంటున్నారు. ఏపీ నుంచి కాంగ్రెస్, బీజేపీ నేరుగా గెలిచి హామీలు ఇచ్చిన దానికే దిక్కులేదు. ఇప్పుడు ఏపీ ప్రమేయం లేకుండా ఒకవేళ కేంద్రంలో సర్కారు ఏర్పడితే అది ఏపీకి గట్టి షాక్ మాత్రమే కాదు, పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లే. అప్పుడు ఆర్థికంగా ఏపీ చిక్కుల్లో పడడం ఖాయమని మేధావులు అంచనా వేస్తున్నారు.